అన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి కదూ అంటే ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే మనం కలుసుకున్నాం ఈ రోజు చూడు జీవితంలో మన ఇద్దరం భాగస్వాములమైపోయాం నేను నిన్ను ఒకటి అడిగితే నువ్వు తప్పుగా అనుకోవు కదా ఏ వాడగాలన్న ముందు మొహం మీద ఉన్న ఈ గుడ్డ తీయండి అలాగే నువ్వు చాలా అందంగా ఉన్నావు సరే నువ్వు పెళ్ళికి ఏం చూసి ఓకే అన్నావో చెప్తావా ఎందుకు అడిగానంటే ఇంతకుముందు చాలా పెళ్లి సంబంధాలు నాకు వచ్చి రిజెక్ట్ అయిపోయాయి ఈ సంబంధం కూడా కుదురుతుందని నాకు నమ్మకం లేదు కానీ ఎందుకు మీ గుణం నాకు నచ్చింది ఈ మంచం శబ్దం ఉందే చాలా ఇరిటేటింగ్ గా ఉంది చాలా ఇరిటేటింగ్ గా టెన్షన్ తెప్పిస్తోంది అవును నాకు చాలా విచిత్రంగా ఉంది అత్తయ్య మావయ్య ఏం ఆలోచించారో తెలియలేదు ఏమనుకుంటుంటారు వాళ్ళే కదా మనకు పర్మిషన్ ఇచ్చింది అరే మీకు అల్లరి చాలా ఎక్కువ అలాగా ఇంకోసారి అల్లరి చేయమంటావా వద్దు ముందు ఈ శబ్దానికి ఏమైనా చేయండి ఈ శబ్దంతో పాటు నా వల్ల కుదరదు సరే రేపొద్దునే ఏదో ఒకటి చేస్తానులే నాన్న టీ అక్కడ పెట్టు ఎన్ని రోజులు లీవ్ తీసుకున్నావు ఓ వారం దాకా లీవ్ పెట్టాను నాన్న ఇలా చూడు బాబు నీ మంచానికి కాస్త నూనె రాయి నా రూమ్లో అలమారు పైన ఉంది యాక్చువల్గా నాన్న నేను ఇప్పుడు బెడ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఆయిల్ పోయడం సంగతి తర్వాత కానీ పాత బెడ్ మార్చేసి కొత్త బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను మార్చి కొత్త బెడ్ కొనబోతున్నావా అది అరే ఏం మాట్లాడుతున్నావు కొత్త బెడ్ ఎంతో తెలుసా నీకు 25-30 వేలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఇలా చూసావా ఒక్కొక్క వారము నా షూని నేను పాలిష్ చేసుకుంటున్నాను ఎందుకు చేస్తున్నాను ఎందుకంటే మీరు పిచ్చివారు అయ్యారు వచ్చేసావా కొడుకుతో మాట్లాడుతుంటే తల్లి జవాబు చెప్తోంది బొగ్గుని అరగదీసి అరగదీసి వైడూర్యం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు ఇదేం బొగ్గు కాదు ఇది నా టాలెంట్ కి చిహ్నం అవునవును నా మొదటి జీతంతో దీన్ని కొన్నాను ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ మీ ప్రతిభతో ఏదో ఒకటి చెయ్యాలనే కదా చూస్తారు లోకంలో ప్రతిభ గల భర్త నాకే కదా దొరికారు వస్తువులన్నీ పాతవైపోతాయి అరిగిపోతాయి కరిగిపోయినా కూడా మీరు వాటిని మార్చును మార్చరు కొత్తవి కొనుక్కోరు దీన్ని పిచ్చితనం కాక ఇంకేమనాలి మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఇంట్లో కొత్త కోడలుంది అందరూ సంతోషంగా ఉండాలి కదా మీరేంటి ఇలా గొడవ పడుతూ ఉన్నారు నేను చెప్పేది శ్రద్ధగా విను చెప్పండి చూడు నీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆ మంచం వంశపరంగా వస్తోంది మనకి నాన్నకి కట్నంగా వచ్చింది అది అది ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఈ విషయాన్ని నీ బుర్రకి బాగా ఎక్కించుకో లేకపోతే లేదంటే లేకపోతే నీ కొడుకు నువ్వు సామాన్లు సర్దుకోండి నేను కోడలి ఇంట్లో ఉంటాం మీకు అసలు ఎంత చెప్పినా అర్థం కాదులే పోండి ఈ ఇంట్లో అసలు ఏది మంచిది జరగదు ఆ మంచం శబ్దం అలాగే ఉంటుంది వీళ్ళు కూడా ఇలాగే ఉంటారు నేను చక్కెర వేయలేదు విషయం కూడా వేసావు కదా ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు నా భర్త ఎలా విషయం కలుపుతాను కాదు చాలా ముద్దుగా మాట్లాడుతున్నావుగా ఇంకా రోజెలా గడుస్తుంది నైట్ ఎలా గడుస్తుందిరా అదెందుకు అడుగుతావులే వదిలే ఏరా ఏమైంది వదినకి నువ్వు నచ్చలేదా ఏంటి
లేదా నీది నచ్చలేదా? మేమిద్దరం ఉంటున్న బెడ్ నచ్చలేదరా? ఏంటి అంటే మేమిద్దరం ఉంటున్న బెడ్ ఉంది కదా, అది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ శబ్దం వల్ల మూడు మొత్తం స్పాయిల్ అవుతోంది. అందుకే తను క్లియర్ గా చెప్పింది ఏం జరిగినా సరే కొత్త బెడ్ మీదే జరగాలని. విచిత్రమైన సమస్యలా ఉందే, ఫస్ట్ టైం ఇలాంటి సమస్యను వింటున్నానరా. సమస్య సంగతి పక్కన పెట్టరా, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు. ఏం సొల్యూషన్ ఉంది? వెళ్ళి కొత్త బెడ్ కొనుక్కో, ఎలాగో కొనాల్సిందే కదా. రే ఇప్పటికిప్పుడు ఎలారా కొనడం, జేబులో డబ్బులు కూడా ఉండాలి కదా. ఓ మంచి బెడ్ కొనాలంటే 25,000 నుండి 30,000 కావాలి. ప్రస్తుతానికి అంత ఖరీదైన బెడ్ నేను కొనలేనురా. ఇలా చూడు, రేట్లు ఎక్కువే కానీ అందులోనే కదా నీకు సంతోషమంతా దొరుకుతుంది. ఈ మధ్య టీ కూడా టేస్టీగా ఉండడం లేదురా. నిజమేరా, వదిలే. రే ఇప్పుడు నీకు టీ అంత ముఖ్యమా? ఇప్పుడు నేను ఏం చేయాలో ఏదైనా సలహా ఇవ్వరా? నువ్వు ఒక పని చేయరా, కావాలంటే నువ్వు నీ పాత బెడ్ని ULXలో వేసే, కాస్త డబ్బులు వస్తాయి. దాంతో కాస్త డబ్బు సంపాదించి కొత్తది కనుక్కో, కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. ULXా? ఇదొక యాప్, డౌన్లోడ్ చేసుకో. ఈ యాప్ లో నీ దగ్గర ఉన్న పాత వస్తువులు అన్ని అమ్మేయచ్చు. సూపర్ గా నీ బెడ్ని ఒక ఫోటో తీ, కింద ప్రైస్ పెట్టు. అలాగే పెట్టేయి, ఎవరైనా తప్పకుండా కాల్ చేస్తారు. నీ ఐడియా చాలా బాగానే ఉంది కానీ ఇది వర్కౌట్ అవుతుందా? పనంతా అయిపోతుంది, కానీ పని అయిపోయిన తర్వాత నువ్వు ఒక బియర్ పార్టీ పెట్టాలరా. చూడరా బెడ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇస్తాను. ష్యూర్, నువ్వు బెడ్ వచ్చాక బియర్ పార్టీ అంతా ఇవ్వవు. ఏ ఎందుకు ఇవ్వను? వేరే ఏదైనా కొనిస్తావు. రే ఏంట్రా బాబు, నువ్వు పెద్ద పనికి మాలినోళ్ళ ఉన్నావు. మీరున్నారే ఎప్పుడు పడితే అప్పుడా. నాకు ఒకటే అయోమయంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావా లేదా చపాతీ అందంగా ఉందా అని. అలాగా? నేను చపాతీ చేస్తున్నాను, మీరెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? ఏంటి నువ్వు, నేను చెప్పేది నిజం. ఏం చేస్తున్నారు మీరు, ఎవరైనా చూస్తారు? ఎవరు చూడర్లే. అలాగా, అత్తయ్య ఎక్కడ? అమ్మ బయటికి వెళ్లారు, పిన్ని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తానన్నారు. సరే మావయ్య? ఆయన మార్కెట్ కు వెళ్లారు. నువ్వు వాళ్ళు వస్తారని ఏం కంగారు పడుకు. పూర్తిగా రెడీ అయి వచ్చినట్టు ఉన్నారు. అవును మరి. అరే ఏం చేస్తున్నారు? నేనేం తయారు చేసుకొచ్చానో నీకు చూపిస్తాను. ఏం చేస్తున్నారు? వంట చేయాలి. నేను తయారు చేసుకొచ్చింది నీకు చూపించాలి కదా, కూర్చో. ఎలా తయారు చేసానో బాగా చూడు. ఇప్పుడేమైంది? అరే బెడ్ ఇక్కడెక్కడుంది? ఇకపై ఏం జరిగినా సరే అది ఆ కొత్త బెడ్ లోనే జరగాలి. ఇలా చూడు, నేను బెడ్ కోసమే ప్రయత్నిస్తున్నాను. మన పాత బెడ్ని అమ్మేసి కొత్త బెడ్ ని తీసుకోబోతున్నాను. అమ్మబోతున్నారా? అవును. మీకే తెలుసు కదా మావయ్యకి ఆ బెడ్ అంటే చాలా ఇష్టం అని. అసలు మీరు దాన్ని ఎలా అమ్మాలని ఆలోచించారు? అరే ఇలా చూడు, మంచి రేటే వచ్చిందనుకో, నేను అమ్మతో చెప్పించి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అయినా కొత్త వస్తువు ఇంటికి వస్తే ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది. కానీ మనం ఎవరికి అమ్ముతాం, దాన్ని ఎవరు కొనుక్కుంటారు? ఒక యాప్ ఉంది ULX అని, అందులో పాత వస్తువులు అమ్మడం గాని కొనడం గాని జరుగుతుంది. ఏముంది బెడ్ ఒక ఫోటో తీసి అందులో పోస్ట్ చేసేద్దాం, నచ్చిన వాళ్ళు చూసి కొనుక్కుంటారు. అదమ్మగా వచ్చిన డబ్బుకి ఇంకొంచెం డబ్బు జత చేసి మెత్తగా ఉండే కొత్త బెడ్ కొనేద్దాం. ఆ తర్వాత ఏ శబ్దము రాదు. అది సరే గాని ముందు మొహం తుడుచుకోండి. ఇది ఎలా అంటుకుంది? నేనే రాశాను. మోతీత్, మోతీత్ బాబు, మీ పిన్ని పిలుస్తుంది, త్వరగా రా. అబ్బబ్బా మా అమ్మ ఉంది, భయపెట్టేస్తుంది. ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు ఇంత పని చేస్తున్నావు? నా కోసం పెళ్లి చేసుకున్నావా మా అమ్మా నాన్నల కోసమా? నేను ఒకటి ఆలోచిస్తున్నాను, బెడ్ కొన్నాక ఒక వాషింగ్ మెషిన్ కూడా కొందాం, ఎందుకంటే నీకు బట్టలు ఉతకడం కష్టంగా ఉంది కదా. ముందు బెడ్కి ఏమైనా చేయండి, మిగతావన్నీ మనం తర్వాత చూసుకుందాం. దానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను, ఏం లేదు నాన్న నొప్పిస్తే చాలు. అదే కదా చాలా కష్టమైన పని. అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు. చాలా తెలివైన వాడిలా మాట్లాడద్దు, ఈ బెడ్ నుంచి వచ్చే శబ్దం పోతేనే ఈ చందమామ మీ పక్కన వస్తుంది, కాబట్టి అంతవరకు ఈ చందమామని మర్చిపోండి. సరే సోఫాలోకి వెళ్దామా, అమ్మా నాన్న నిద్రపోయి ఉంటారు.
ఎంత రేట్ పెడదాం 25000 లేదు దీనికి చాలా ఎక్కువ ఈ బెడ్కి అంత డబ్బు చెప్పిచ్చాడు ఎవరు ఉంటారు 25000 అని పెడదాం కొద్దిగా తగ్గి 20000 దాకా వచ్చినా మనకి చాలా లాభమే కదా పెట్టేశాను ఇప్పుడు మంచి కస్టమర్ దొరికితే బాగుంటుంది ఎక్కువ డబ్బిస్తే చాలా సంతోషం ఆ తర్వాత నేను నా శోభనం రాత్రిని ఏం చేస్తున్నారు ఎవరైనా రాబోతున్నారు ఎవ్వరూ రారు ఇక్కడి నుంచి చూస్తే మెట్లు మాత్రమే కనిపిస్తాయి అది కస్టమర్ దొరికారా ఫోన్ ఇస్తుంది ఒకవేళ కస్టమర్ అయి ఉండొచ్చు కదా హలో మీరు మిస్టర్ మెమిదే కదా అవును హే ఈ కాల్ చేసింది కస్టమరే నిజంగానా నేను పీష్ మాట్లాడుతున్నాను మీ బెడ్ ని చూశాను మీరు యుఎల్ఎక్స్ లో వేశారు కదా ఆ బెడ్ నాకు చాలా నచ్చిందండి నాకు యాంటిక్ వస్తువులు అంటే చాలా ఇష్టం అందుకే ఆ బెడ్ ని కొనాలనుకుంటున్నానండి మీరు డబ్బులు ఏమైనా తగ్గిస్తారా మరి ఆ బెడ్ కూడా పాతదే కదా మీరు డబ్బుని కాస్త కొంచెం తగ్గిస్తే బాగుంటుంది సరే అయితే మీరే రేట్ చెప్పండి ఈ బెడ్కి ఎంత ఇవ్వగలరు మీరు 15 కి ఫినిష్ చేస్తే బాగుంటుంది 15000 అంటే చాలా తక్కువ కదండి సరే 17000 రూపాయలకి డీల్ ఓకే చేసుకుందాం మీకు వద్దు నాకు వద్దు ఈ రేట్కి ఫిక్స్ చేసుకుందాం ఏంటి ఏమంటారు సరే ఓకే డన్ సరే చాలా మంచిది మీరు బెడ్ తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తారు నేను రేపు గాని ఎల్లుండి గాని ఎవరైనా పంపిస్తాను వాళ్ళు వచ్చి తీసుకొస్తారు కానీ అంతకు ముందే నేను పేమెంట్ చేసేస్తాను అలాగా చాలా మంచిది మీరు మీ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ పంపండి అలాగే నేను మీకు పంపిస్తాను థాంక్యూ ఏమైంది కస్టమర్ దొరికేశాడు కస్టమర్ దొరికేశాడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తాను అన్నాడు అరే ఏం చేస్తున్నారు సరే మామయ్యకి ఏం చెప్తారు అమ్మతో చెప్పించి ఒప్పించేస్తానులే ఒరే బాబు ఎక్కడ ఉన్నావు మావయ్య అమ్మా ఆశీర్వదించండి అరే ఏంటి బాబు చల్లగా ఉండు అమ్మా మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు బాబు అది అమ్మా పాత బెడ్ ఉంది కదా దానికి ఏదో ఒక పరిష్కారం చెప్పండి అరే ఏంటి బాబు పిల్లి మెళ్ళో ఎవరు గంట కడతారు మీ నాన్నగారి గురించి నీకు తెలుసు కదా అయినా ఇంకొకసారి ట్రై చేయండి మీరు నాన్నగారితో మాట్లాడండి అమ్మా ఇలా చూడు బాబు అది మీ నాన్నగారి తండ్రికి కట్నంగా వచ్చింది మీ తాతగారి వస్తువులన్నీ మీ నాన్నగారికి ఇష్టమని నీకు తెలుసు కదా అమ్మా 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 మంచి అమ్మవు కదూ మీరు చెప్తే నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఇలా చూడు బాబు ఒప్పుకుంటారని అనుకోవట్లేదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతాను సరేనా అలాగేనమ్మా ట్రై చేయండి మన కోడల వంట అదిరిపోయింది అవునవును కొడుకు ఎక్కడికి వెళ్ళాడు వస్తూ ఉంటాడు ఇదిగో వచ్చేశాడు ఏ ఇన్సేప్ ఎక్కడున్నావు ఇంత లేటుగా వస్తున్నావు మేము అప్పుడే తినేశాం ఎందుకు అలా నడుస్తున్నావు ఏమైంది అన్నింటికి మీ బెడ్డే కారణం వీడికి నడువు నొప్పిగా ఉందట మీ కోడలికి నొప్పే ఇలా చూడండి మీరు ఆ బెడ్డను మార్చండి నువ్వు తినబెట్టావా నువ్వు తల్లి కొడుకు కలిసి ఏదైనా ప్లాన్ చేశారా ఆ మంచం ఎక్కడికి వెళ్ళదు అది ఉన్న చోటే ఉంటుంది అర్థమైందా ముందు నువ్వు తిను మీరు అసలు ఎందుకని అర్థం చేసుకోవట్లేదు దానికి ఇప్పుడు మంచి రేట్ వస్తోంది ఎవరితోనైనా మీరు మాట్లాడారా అవును మొత్తం 15000 వస్తున్నాయి ఇంకొంచెం డబ్బు పెట్టి కొత్త బెడ్ కొనేయచ్చు కదా అంతేకాకుండా కొద్ది కొద్దిగా విరిగిపోతుంది 2-3 సంవత్సరాల తర్వాత దానికి డబ్బే ఇవ్వరు అదంతా ఏమీ కాదు రేపే దాని సంగతి చూస్తాను పాలిష్ చేస్తే అంతా బాగైపోతుంది ఇలా చూడు బాబు నువ్వు ఆ బెడ్ అమ్మేసాయి మీ నాన్నగారితో చెప్పావంటే ఆయనకు నచ్చిన కాయగూరలను కూడా కొన్నేళ్లపాటు ఉంచుకుంటారు ఎందుకు వస్తువులన్నింటినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటారో తెలియట్లేదు అరే పాత వస్తువులను అమ్మేస్తేనే కదా కొత్త వస్తువులను కొనుక్కోవచ్చు ఇద్దరు కలిసి ఏం చేస్తారో చేయండి ఇక మీదట నన్ను అడగకుండా చపాతీ చేయకండి ఇలా చూడండి 15000కి 1 రూపాయి కూడా తగ్గకూడదు అర్థమైందా
నువ్వు తిను బాబు. అమ్మా మీరు పన్ని చాలా సులభం చేశారు. పీయూష్ అన్నయ్య కాల్ చేసినట్టున్నారు. హలో పీయూష్ అన్నయ్య, మీరు కాల్ చేశారా? అదేం లేదు, నేను ట్రై చేస్తున్నాను, మీ అకౌంట్కి డబ్బులు వెళ్ళటం లేదు, అందుకనే నేను మీకు జీటీఎంలో డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నాను. ఏంటండి, పంపించవచ్చుగా? అన్న పంపించవచ్చు, యాక్చువల్గా ఈ నెంబరే జీటీఎంకి యాడ్ అయి ఉంది, మీరు ఈ నెంబర్కే పేమెంట్ పంపించండి. మీకు ఏం ప్రాబ్లం లేకపోతే రూపాయి కానీ 2 రూపాయలు కానీ జీటీఎం అకౌంట్లో వేస్తారా? అప్పుడు అది మీ అకౌంట్ అని నేను కన్ఫర్మ్ చేసేసుకుంటాను, అప్పుడు ఫుల్ పేమెంట్ మీకు వేసేస్తాను. మీకు ఓకే కదా? అలాగే, ఇందులో ఏముంది, నేను పంపిస్తాను, ఉండండి. సరే, ఈ నెంబరే జీటీఎంలో యాడ్ అయ్యి ఉంది, మీరు ఈ నెంబర్కి పంపిన తర్వాత కావాలంటే నేను కూడా రూపాయి 2 రూపాయలు వేసి కన్ఫర్మ్ చేసుకుంటాను, తర్వాత ఫుల్ అమౌంట్ నేను వేసేస్తాను. సరే పీయూష్ అన్న, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మీకు వెంటనే పంపిస్తాను, ఓకేనా? అలాగేనా. ఈ ఆన్లైన్ పేమెంట్తో చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. 2 రూపాయలు పంపిద్దాం. పంపించేశాను. హలో పీయూష్ అన్న, నేను మీ అకౌంట్కి 2 రూపాయలు పంపించాను, చూడండి. నేను చెక్ చేసేసాను, వచ్చింది. నేను మీకు 2 రూపాయలు పంపించాను, దొరికిందా అని చెక్ చేయండి. సరే, 1 నిమిషం టైం ఇవ్వండి అన్న, నేను చెక్ చేసి చెప్తాను. ఏ సమస్య లేదు, మీరు చెక్ చేస్తే నాకు కాల్ చేయండి. అలాగే అన్న, అలాగే. తను పంపించింది రాలేదేంటబ్బా, కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాంలే. ఇదిగో మీకోసం టీ తీసుకొచ్చా. ఏమైంది, డబ్బులు దొరికాయా? అయ్యో, అదెందుకు అడుగుతాలే, వదిలే, డబ్బు ఇంకా అకౌంట్కి రాలేదు. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? పైగా ఇంకా బెడ్ మన ఇంట్లోనేగా ఉంది, బయటికి వెళ్ళలేదు కదా, ఇంకేంటి? 1 నిమిషం ఉండు. మీకు లింక్ దొరికిందా? లైన్లోనే ఉండండి. అమ్మ కోడలా? హలో అన్న. వచ్చిందన్న, మీ లింక్ నాకు వచ్చింది. సరే, ఇలా చూడండి, మీ ఫోన్ని మీరు స్పీకర్లో ఉంచండి, నేను మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అలాగే, నేను స్పీకర్లో పెడుతున్నాను, 1 నిమిషం ఉండండి అన్న. స్పీకర్. అన్న, మీకు డబ్బులు వచ్చాయి కదా? దొరికింది. నేను ఇప్పుడు మీకు 2 రూపాయలు పంపిస్తాను, వచ్చిందని కాస్త చూసి చెప్పండి. సరే సరే, ఓకే. పంపించేశాను, ఒకసారి చెక్ చేయండి. ఏమిటి, వచ్చిందా? నాకు వచ్చాయి, వచ్చాయన్న. చాలా మంచిది, ఇప్పుడు నేను మీకు టోటల్ అమౌంట్ని పంపించేస్తాను, సరేనా? సరే సరే, ఓకే. మీరు లైన్లోనే ఉండండి, నేను వెంటనే పంపిస్తాను. అరే, నేను స్పీకర్ ఆన్ చేస్తున్నాను, దేనికి లైన్లో ఉండడం చెప్పండి. ఏమిటి, వచ్చేసిందా? రాలేదు, ఇంకా రాలేదు. అబ్బా, ఈ పేమెంట్ పంపడం చాలా ప్రాబ్లంగా ఉందే. రోజు నేను 1 లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు ఈ చిన్న అమౌంట్ని పంపించలేకపోతున్నాను. మీరు ఒక పని చేయండి, మీరు ముందు ఒక 5000 అకౌంట్కి పంపించండి. ఎప్పుడు ఇలాగే డబ్బులు అసలు రావు, కానీ మీరు టెన్షన్ అవ్వకండి, డబ్బులు వచ్చిన వెంటనే మొత్తం అమౌంట్ మీకు పంపించేస్తానండి. అది సరే సరే అన్న, ఇప్పుడే నేను మీ అకౌంట్కి 5000 రూపాయలు పంపిస్తాను. మీరేం బాధపడకండి. పీయూష్ అన్న, నేను మీకు 5000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, చూడండి. లేదండి, ఇంకా దొరకలేదు. అదేంటంటే పేమెంట్ విషయంలో ఈరోజు చాలా ప్రాబ్లంగానే ఉంది, ఈ డబ్బులు కూడా అకౌంట్లో ఇరుక్కుపోయిందనే నేను అనుకుంటున్నాను. అది పీయూష్ అన్న, ఒకసారి చూడండి, వచ్చుంటాయి. మీరు ఒకసారి డైరెక్ట్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసి చూడండి, ఒకవేళ వచ్చుంటాయేమో. ఇలా చూడండి, ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే నేను వెంటనే మొత్తం డబ్బు మీకు పంపించుంటనా? ఏంటో, నా అకౌంట్లో డబ్బులు ఇలాగా ఇరుక్కుపోతున్నాయి. నా ఫ్రెండ్కి కూడా పంపించినప్పుడు ఇదే సమస్య వచ్చింది,
మీరేం బాధపడకండి, మొత్తం అమౌంట్ మీకు వచ్చేస్తుందిలేండి. మీరు దేనికి భయపడొద్దు, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్నండి. ఇలా చూడండి, మీరు నేను చెప్తున్నట్టు పంపించండి, మీ డబ్బులు తీసుకొని నేను ఎక్కడికి పారిపోనండి. ఇంకొక 5,000 పంపించండి, తప్పకుండా నాకు డబ్బులు అందుతాయి, అప్పుడు వెంటనే మీ 10,000 రూపాయలు పంపించేస్తాను. సరే, వేసి చూస్తారా? సరే పీయూష్ అన్న, నేను వెంటనే సెండ్ చేస్తాను. చేస్తాను. సరే పీయూష్ అన్న, మీకు అమౌంట్ మళ్ళీ సెండ్ చేశాను, వచ్చాయని చూడండి. లేదు, ఇది కూడా దొరకలేదే. సరే ఇలా చూడండి, నా ఫోన్ని ఫ్లైట్ మోడ్లో వేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తాను. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ కూడా అయి ఉంటుంది కదా, నేను జస్ట్ 1 మినిట్లో మీకు తిరిగి కాల్ చేస్తాను. ఏంటిది, ఈ బెడ్ని తొందరగా అమ్మేస్తే దరిద్రం పోతుంది, అప్పుడే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల చాలా టెన్షన్గా ఉంది దాన్ని. హలో సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడైనా మీకు నమ్మకం వచ్చిందా? నేనేనండి పీయూష్. ఇలా చూడండి సార్, నేను నెట్వర్క్ను చెక్ చేసేసాను, నెట్వర్క్లో ఏ ప్రాబ్లం లేదు, కానీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియటం లేదు. మీరు చూడండి, మీరేం బాధపడకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఎంత అమౌంట్ మీరు నాకు ఇచ్చారో అంత అమౌంట్ మీకు ఇచ్చేస్తా, సరేనా? బాధపడకండి, సరేనా? అలాగే, ఓకే, ఇప్పుడే పంపిస్తాను. అన్నా, నేనిప్పుడు మీకు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను, వచ్చాయేమో చూసుకోండి. సరే, నేను ఒకసారి చెక్ చేస్తాను. అలాగే. అరే రే, ఇది కూడా రాలేదండి. ఇలా చూడండి సార్, చాలాసారి ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటిదాకా ఇలా ఎప్పుడు జరగలేదు సార్. నేను చాలా మందికి వెంటనే పంపిస్తే వెంటనే అయిపోయాయి, మీ ఒక్కరికే ఇలా జరిగింది సార్. ఏం కాదు, మీరేం కంగారు పడకండి, ఎలాగైనా మీ డబ్బు మీకు పంపించేస్తాను. మీరేం కంగారు పడకండి, బాధపడకండి, సరేనా? మీరు ఇంకో 10,000 నాకు ట్రాన్స్ఫర్ చేయండి, అది రాగానే అది ఇది కలిపి మొత్తం పంపించేస్తాను, సరేనా? అరే ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు పో, ఇరుక్కున్నాను. ఏంటి ఇరుక్కున్నారు? ఒకవేళ తను మోసం చేశాడా? నాకెందుకో విచిత్రంగా అనిపిస్తోంది, ఏదో తప్పు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి తేడాగా ఉంది, ఏమైందో కాస్త క్లియర్ గా చెప్తారా? అసలు ఏమైందంటే, బెడ్కి ఆన్లైన్ పేమెంట్ చేద్దాం అనుకున్నాను, వాడేమో 17,000 రూపాయలు పంపించాడు, వాడు పంపిన డబ్బేమో లాక్ అయింది, దాన్ని క్లియర్ చేయించుకోవడం కోసం వాడు నన్ను 5,000 రూపాయలు పంపమన్నాడు. మీరు పంపించేశారా? పంపించాను, 5,000 రూపాయలు పంపించాను. అంతేకాకుండా మళ్ళీ ఇంకోసారి 5,000 రూపాయలు పంపమన్నాడు. సరే కదా అని నేను పంపాను, దాంతోపాటు అది కూడా లాక్ అయినందువల్ల తను నన్ను 10,000 పంపమని చెప్పాడు. మీరు 10,000 పంపించేశారా? అవును పంపాను. అవును, నేను 10,000 రూపాయలు పంపించాను. తను ఒక డాక్టర్, చూడడానికి జెన్యున్ గానే కనిపించాడు. తనేమి నన్ను మోసం చేయడు, ఇచ్చేస్తాడు. మీకేమైనా పిచ్చా? తనే కదా బెడ్ కొనుక్కోవాలన్నాడు, మనం కదా అమ్మాలి, మనకి వాడిగా డబ్బులు ఇవ్వాలి. మీరెందుకు డబ్బులు ఇచ్చారు? తను డాక్టరా ఇంజనీరా అని మనకెలా తెలుస్తుంది? ఒకవేళ తను అబద్ధం చెప్పుండొచ్చు కదా. సరే, మీరు ఒక పని చేయండి, మీరు తనకి ఫోన్ చేయండి, తర్వాత నేను పంపించిన డబ్బులు నాకు కావాలని అడగండి. లేదంటే మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి తనని కలిసి పూర్తిగా క్యాష్ పేమెంట్ తీసుకోండి, ఫోన్ చేయండి. సరే, నేను ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను. అది పీయూష్ అన్న, మీకు అమౌంట్ వచ్చిందా? ఇలా చూడండి సార్, మీరు ఒక పని చేయండి, మీరు మళ్ళీ నాకు ఒక 10,000 పంపించండి, ఈసారి తప్పకుండా క్లియర్ అయిపోతుంది. ఇలా చూడండి అన్న, నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మళ్ళీ నాకు పంపించండి. అరే ఏమిటి సార్, నేను అన్ని చూసేశాను, నాకు అన్నిట్లో ప్రాబ్లం అవుతుంది, కానీ మీరు బాధపడకండి, నేను ఏదైనా చేస్తాను. ఇదిగో అన్న, ఇలా చూడండి, నేను అసలు నా బెడ్ని అమ్మాలనుకోవడం లేదు, నా 20,000 రూపాయలని నాకు పంపించండి, మీ అడ్రస్ చెప్పండి, నేను ఇంటికి వచ్చి తీసుకుంటాను, చెప్పండి. ఇలా చూడండి, మీరేం బాధపడకండి, ఇంకొకసారి మీరు ట్రై చేసి చూడండి, 10,000 పంపించండి, ఈసారి క్లియర్ అయిపోతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? అలా మాట్లాడద్దు. ఏంటి నన్ను మోసం చేస్తున్నావా నువ్వు?
అయినా డబ్బు పంపాల్సింది నువ్వే కదా, నా దగ్గర నుంచి తీసుకుంటున్నావేంటి? మరీ అదిగా నా డబ్బు పంపించు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అర్థమైందా? మీరేం బాధపడకండి, బాధపడకండి, సరేనా? దిగులు పడొద్దంటావేంటి? అరే మెల్లగా మాట్లాడండి, అత్తయ్య మావయ్య వింటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఎలాగో తిరిగి రాదు. ఒకవేళ వీళ్ళ ముందు మీ మర్యాద పోయిందంటే అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. ఇలా చూడు, నాకు అడ్వైస్ చేయకు, సరేనా? దీనంతటికి నువ్వే కారణం. అరే నేనిందులో ఏం చేశాను? అసలు ఆ బెడ్ శబ్దం నిన్నే డిస్టర్బ్ చేసింది, నువ్వే కదా నా వల్ల కాదన్నావు. అందువల్ల ఇప్పుడు డబ్బు మొత్తం పోయింది, ఆ శబ్దం ఎక్కడికి పోదు. ఇప్పుడు చూడు ఈ విషయంలో ఎంత అమాయకుడయ్యాను, చండాలంగా చెత్తినమ్మ జీవితం. వీణ్ణి బక్రగాడి చేసేసావు, ఇక మీదటి వీడు తప్పకుండా నాకు డబ్బులు ఇవ్వడు. సరే నెక్స్ట్ సెల్లర్ కి కాల్ చేద్దాం. యాక్చువల్గా అది నాకు చాలా నచ్చిందండి, దాన్ని కొనాలనే నేను అనుకుంటున్నాను. ఆ ధర మీరు కొంచెం తగ్గిస్తారా?